పెళ్లిని చూస్తుంటారు 60 ఏళ్ళకి చేసుకునే షష్టి పూర్తిని చూస్తుంటారు కానీ ఇప్పుడు జరగబోయే ఆకేషన్ ని మాత్రం జబర్దస్త్ స్టేజ్ పై తప్ప మరెక్కడ చూడరు అయితే పిలిచేద్దామా రాకీ డ్రాగో అండ్ టీమ్ ని లెట్స్ వెల్కమ్ దెం హలో ఏంటి ఒక సంభావన రెండు పెళ్లిలు చేయాలా ఒక సంభావన ఎలా చేస్తారండి నేను మాట ఇచ్చానంటే మాట నేను చేయను పెట్టేన ఫోను నాగి గారు అమ్మ ఎలా ఉంది నేను అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక కోరిక ఉండిపోయిందండి ఏంటది మా నాన్నకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా చేసేద్దాం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల నాన్న నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక కోరిక మిగిలిపోయింది బాబు మీ నాన్నకి పెళ్లి చేయరా వాళ్ళ నాన్నక ఏమైపోయారండి బాబు మీ గురించి ఎన్నూర్లు తిరిగానో తెలుసా ఎక్కడో దొరకలేదు మీరు అసలు ఎలా దొరుకుతానరా నీ దెబ్బగా మ్యారేజ్ వ్యూర్ ఎత్తేసి ఇలా పెళ్ళిళ్ళు పూజలు చేసుకుంటానరా ఏం పర్లేదు గురుగారు మాకు అసలు మీరు అవతారం ఎత్తారు అంతే మా ఇంట్లోని ఒక చిన్న బారసాల కార్యక్రమం ఉంది అది మీరే చేసి పెట్టాలి చేసేద్దాం ఎంత తీసుకుంటారు 1000 రూపాయలు అది మీరు ఇచ్చిన ఆఫర్ మా తరపు నుంచి 700 చేసి ఏడు వందలు చేసి ఏడ
వచ్చావు చూడు. మన అయ్యగారు పంత్రిగారు వచ్చారు. నమస్కారం. నమస్కారం అమ్మ. సరే కానిచ్చేద్దామా? ఆగండి, మన శుభకార్యాలు చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు లేకుండా చేసుకోం కదండి. అంతే కదా. ఆ నాన్నగారు వచ్చేటప్పుడు కాస్త తమ్ముడిని తీసుకుని రండి. నమస్కారం నాగి గారు, బాగున్నారా? నమస్కారం, బాగానే ఉన్నాను. సరే ఇద్దరు వచ్చేసరికి కానిచ్చేద్దామా? ఎలా కానిస్తాం అండి, ఇలాంటి కార్యక్రమం పెద్దోళ్ళు ఉండాలి కదా. నాన్నగారు తమ్ముడు తీసుకురండి. సరే మొదలు పెట్టేద్దాము, ముగ్గురు వచ్చారు కదా. ఈ సమయంలో పెద్దవాళ్ళు ఉండాలి కదండి. నాన్నగారు వచ్చేటప్పుడు తమ్ముడు తీసుకుని రండి. పిల్లలు వరుసగా వస్తారు కదా పిల్లండి. నాన్న వచ్చేటప్పుడు తమ్ముడు తీసుకొని వచ్చే. సరే అందరూ వచ్చేసండి, మొదలు పెట్టేద్దామా? ఇలాంటి శుభ సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మంచిది కదా అండి. నాన్న తమ్ముడు తీసుకొని రండి. గట్టోళ్ళే సుమి వీళ్ళు. మిలిటరీ పెరేడ్ లా ఉందిరా. సరే ఏ పిల్లవాడికి పేరు పెట్టాలి? ఏ పిల్లవాడికి ఏంటండి? అందరు పిల్లలకి పెట్టాలి. ఏంట్రా 700 నుంచి 7 మందికి పెట్టాలా? అంటే పేరుకు 100 రూపాయలు. కూరగాయలు పేరాలు అంటున్నావు ఏంటో నువ్వు? ఈ మన ముందు చెప్పలేదు కదా. అదేంటండి, మీరు ముందు అడగలేదు కదా. నేను మాట ఇచ్చాను, పెద్దవారు మాట తప్పకూడదు. తప్పకూడదు, 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 తప్పకూడదు. ఏ దేవుడు పేరు పెడదాం అనుకుంటున్నారు? ఏ మనిషికైనా తండ్రి కంటే గొప్ప దేవుడు ఎవరుంటారండి? అంతే కదా. అందుకే నా బిడ్డకి మా నాన్నగారు పేరు పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఏమంటారు నాన్నగారు? ఇది కదా పుత్రోత్సాహము. పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడు పుత్రుడు పుట్టినప్పుడు తన తండ్రి పేరు పెట్టాలనుకుంటాడే, అదిరా నిజమైన పుత్రోత్సాహము. ఈ ఉత్సాహంలోనే నా కొడుక్కి మా తండ్రి పేరు పెడదాం అనుకుంటా. ఏమంటారు నాన్నగారు? ఆహా, ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తన తండ్రి పేరు పెట్టాలనుకుంటాడే, అది నా నిజమైన పుత్రోత్సాహం. ఈ ఉత్సాహంతోనే నా పుత్రుడికి నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్నగారు? ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. నా కుమారునకు నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు నాన్న? ఇది కదా పుత్రోత్సాహం. పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం. ఆ పుత్రుడికి పుట్టిన పుత్రుడికి తండ్రి పేరు పెట్టాలనుకోవటమే నిజమైన పుత్రోత్సాహం. ఈ ఉత్సాహంతోనే నేను నా తండ్రి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్నగారు? ఇది కదా నిజమైన పుత్రోత్సాహం. తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం. ఆ తండ్రికి పుట్టిన పుత్రుడికి పుత్రుడు పుట్టినప్పుడు తండ్రి పేరు పెట్టాలనుకున్నప్పుడే నిజమైన పుత్రోత్సాహం రా. ఈ శుభ సందర్భంలో మా నాన్నగారి పేరు పెట్టాలనుకుంటున్నాను.
నాన్నగారు ఏమంటారు? ఇదే ఊపులో మీ నాన్నగారు పేరే పెట్టుకుంది కానీలే, నేనే పెడతాను. సరే ఏ పేరు పెడదాం? మా నాన్నగారి పేరు సిద్ధానందం. మరి అందులో నాగబాబు గారి పేరు కలుపుకోవాలనుకుంటున్నా. అది కాదురా బాబు గారు బిస్కెట్ అయినందుకు కదా ఇది. అదే బిస్కెట్ ఆయన ఎందుకు వచ్చారా మధ్యలో? మా అందరికి పెద్ద దిక్కు వారేనండి. మళ్ళీ హేడండు. అందుకే ఈ విడతలో పుట్టిన వాళ్ళందరికీ మగపిల్లలు కాబట్టి వారి పేరు, తర్వాత విడతలో అమ్మాయి పుడితే రోజా గారి పేరు కలుపుకుంటాం అండి. సరే ఏ పేరు పెడదాం? చిదానంద నాగబాబు. చిదానంద నాగబాబు. తర్వాత మా బాబు గారికి నేనేం పెడతాను అనుకుంటానంటే చిదానంద కర్తానంద నాగబాబు గారు పెడతారు. మా బాబుకి చిదానంద కర్తానంద రాజమౌళి నాగబాబు పేరు పెట్టాలనుకుంటున్నారు. దేవరాజు ప్రకాశ్ నాగబాబు గారు. చిదానంద కర్తానంద రాజమౌళి ప్రకాశ్ దేవానంద గణపతి నాగబాబు గారు. ఇంకా మా అబ్బాయి పేరు పెట్టుకుంటాను చిదానంద కర్తానంద రాజమౌళి దేవరాజ ప్రకాశ గణపతి శాంతి కుమార నాగబాబు గారని మా అబ్బాయికి పేరు పెట్టుకుంటాను. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు పేరు పెట్టేసాం కాబట్టి అన్నప్రాసన కూడా చేయించి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇదే 700తో వీళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, వీళ్ళ పెళ్లిళ్ళు అన్ని చేసి వెళ్తారు. 50 తీసుకోండి మంత్రులు గారు. నాన్నగారు, తాతయ్య, మజ్జి తాతయ్య, శివరి తాతయ్య, పెద్ద తాతయ్య, మరి మన బారసాల కార్యక్రమం మనంతా హుషారుగా జరగాలి కాబట్టి హుషారైన సాంగ్తో ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తాం.